కాబట్టి ఇంగ్లీష్ హిందీ అన్ని లాంగ్వేజెస్ మాకు మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ మోడల్ ఏదైతే ఇంటింటికి నల్ల నీళ్లు కావచ్చు, ఇంకో రైతు బీమా, ఇవన్నీ కావచ్చు, రైతు ఏదైతే బంద్ ఉందో ఉచిత కరెంట్ ఉందో ఇవన్నీ స్కీమ్స్ అక్కడ చెప్పి మేము ఒంటరిగా కూడా పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కలిసి వచ్చే దగ్గర పొత్తు రూపంలో మేము కొన్ని సీట్లని వారు కొన్ని సీట్లు పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మూడవది చిన్న చిన్న పార్టీలు ఎవరైనా విలీనం అవుతాం, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామంటే విలీనం చేసుకుంటూ ముందుకు పోతాం. టోటల్ ఓవరాల్ గా భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఈ తెలంగాణోడి తెలుగోడి తప్పకుండా మార్క్ కనిపిస్తుంది. రాబోయే కాలంలో మనకు పివి నరసింహారావు రూపంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏ రకంగా అందించడమో, అస్థిర ప్రభుత్వం నుంచి స్థిర ప్రభుత్వాలను అందించే శక్తి ఇక్కడ కూడా తెలుగు ప్రజలకు ఉంది అనేది రేపు నిరూపణ చేసి మేము ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉంటది. దీంట్లో మనం పెద్ద అంటే వ్యతిరేక శక్తులు ఇప్పుడే మేము పుట్టగానే మా మీద శాపనార్థాలు లేకపోతే అపనమ్మకాలు అవి ఉంటే సహజమే. అవి నేను కూడా ఎవరినైనా మీరు వదిలిపెట్టరు, వాళ్ళు వదిలిపెట్టరు. రాజకీయాల్లో మీరే అన్నట్టు ఫ్లెక్సిబుల్ కదా, ఎవరైనా ఎదుటి పార్టీ వాళ్ళు బాగుపడాలని కోరుకోం కదా రాజకీయాల్లో. కాబట్టి వాళ్ళని బాగుపడాలని మారచ్చు కదా, వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోరు. ఈ రోజు కేసీఆర్ గారిని ఎందుకు మారుతారు మీరు? అది కాదు, కొత్త పార్టీ పెట్టే మీరే మారకపోతే పాత పార్టీ వాళ్ళు ఎందుకు మారుతారు? రేపు భారతదేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టిన తర్వాత మేము సక్సెస్ అవుతా ఉంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే ముందొచ్చి కలుస్తారు మాకంటే. రైట్, మంచిదే. సక్సెస్ అయితే అప్పుడు చచ్చినట్టు మీ వెనకాలే తిరుగుతారండి. సక్సెస్ ఆస్వాదిస్తారు కదా, అప్పటిదాకా మీరు విమర్శలు ఎదుర్కోవాలి తప్పదు. రైట్ 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 రైట్. ఎవరైనా అంతేనండి, రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా సరే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోకపోతే కనుక కష్టం అవుతుంది. రైట్ సుజాత గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే, జాతీయ స్థాయిలో వచ్చేటప్పుడు మీరు ఇందాక అన్నారు మద్దతు అట్లా ఇస్తూ ఉంటారని, వాళ్ళు 2014లో ఆ తర్వాత జరిగిన ఎన్నికలప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు అప్పట్లో టీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది, ఈసారి యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. అదే సందర్భంలో కేకే ప్రతి మీటింగ్లో కూడా ఏదైతే అపోజిషన్ మీటింగ్స్ కాంగ్రెస్ కండక్ట్ చేస్తుందో దాంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటప్పుడు మీరు స్వతంత్రంగా ఉండగలము అని నమ్ముతున్నారా? రేపు పొద్దున కలిసి వెళ్ళబోము అని అనుకుంటున్నారా? లేదండి, మేము చెప్పాం కదా మాతో పాటు కూటమిలో ఎంతమంది వచ్చినా కూడా కలుస్తారు అనే విషయం మొన్ననే క్లారిటీ వచ్చింది. కానీ ఇది కేసీఆర్ని కలుపుకోవడం అనేది దూరం అనేది ఆల్రెడీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పేసి వెళ్ళారు. కాబట్టి మొన్న కూడా నితీష్ కుమారు ఇతరత్ర వాళ్ళు చెప్పినటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏకైక శత్రువు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గారు, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా సోనియా గాంధీ గారి మధ్యలో చరిత్ర తెలుసా? ఎంతమందిని కలుపుకొని పోయింది ఈ రోజు, అన్న వాళ్ళని కలుపుకోమన్న వాళ్ళని కలుపుకొని పోయింది, కలుపుకోమన్న వాళ్ళని కలుపుకొని. మీకు అంత ఉత్సాహం ఉంటే వెళ్ళి అడగండి సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారినో. కానీ మాది మేము మా స్ట్రాటజీ మేము చెప్తున్నాం. మేము మీరు చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నాం, ఆ చరిత్ర మనం అందరం చదివిందే కదా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు మీతో కలవడానికి సిద్ధమని, మీరు చక్కగా ఆయన స్టేట్మెంట్ సరిపోదు కదా, మా స్టాండ్ చెప్పాలి మేము. ఆయన ఆయన కలుస్తారన్న మేము కలుపుకోవాలి కదా, ఇక్కడ మా చేతిలో ఉంటది ఆయన కలుపుకోవాలా వద్దా అనేది మా చేతిలో ఉంటుంది. రాహుల్ గాంధీ గారు కలిపేసి తిరుగుతున్నారు ఆల్రెడీ. ఎవరండి? ఎవరు? రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కలుపుకు తిరుగుతున్నారండి. ఎవరితో తిరుగుతున్నారు? కేసీఆర్ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు ఉపాధ్యక్ష ఎన్నికల్లో కలిసి సాయి గారు ఆ మాట, దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు అందరూ రాష్ట్రపతికి ఆ రోజు సాయి గారు మీరు ఇక్కడ డివేట్ చేయకండి. మేము అభ్యర్థిని నిర్ణయించలేదు, మేము అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని మేము నిర్ణయించలేదు. మీరు ఆ ఓటు గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు జాతీయ పార్టీకి ఆ జవసత్వాలు లేవు. అభ్యర్థి కుదరకపోతే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ మాట్లాడినప్పుడు చెప్పండి, ఆలోచించండి, ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అన్ని చోట్ల సుజాత గారు ఒక్క మాట సూటిగా చెప్పండి. ఒకవేళ అవసరం అయితే, అంటే ఇది సంకీర్ణాల యుగం, మీరు చెప్పినట్టుగానే సంకీర్ణాల యుగంలో ఎవరిని శత్రువు అనుకోవడానికి వీల్లేదు,
ఎక్సెప్ట్ బీజేపీ, ఎందుకంటే వాళ్ళకి మీరు శత్రువే కాబట్టి. అలాగే ఉన్న అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? లేదు ఎట్టి పరిస్థితుల్లో కలవబోమంటారా? ఎట్టి పరిస్థితుల్లో కలవమని క్లియర్ గా చెప్పిండ్రు సోనియా గాంధీ గారు, కూడా క్లియర్ గా చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు, క్లారిటీతో ఉన్నారు. ఒక్క విషయం బిఫోర్ ఎలక్షన్ సార్, ఒక్క విషయం సాయి గారు, ఒక్క నిమిషం సాయి గారు, నన్ను మాట్లాడినండి. మీరు క్వశ్చన్ మీరు వేస్తారు, ఆన్సర్ కూడా రెండవసారి మీరు అడిగితే ఎట్లా? నాకు ఒక ప్రశ్నకు ఫస్ట్ ఆన్సర్ చెప్పనివ్వండి. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇందాకనే మేము క్లియర్గా చెప్పినాము. ఇందాక సోదరుడు, బీజేపీ సోదరుడు కూడా చెప్పిండు, తెలంగాణ రావడానికి మాది మేమే తెలంగాణ సాధించినామని వాళ్ళు చెప్పుకున్నప్పుడు నేను చెప్పిన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దాంతోపాటు చాలా మంది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా నేను చెప్పాలి సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే వినండి. నేను డివేట్ చేయట్లేదు, సబ్జెక్టే చెప్తున్నాను, మీరు వినండి. నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఒక్క రాష్ట్రంలోనే వీళ్ళు పార్టీ అధికారంలోకి రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. అది కూడా చాలా మంది సపోర్ట్ చేస్తే తెలంగాణ, అది కొట్లాడిన తెలంగాణ. ఈ రోజు దేశానికి స్వతంత్రం తెస్తాను వీళ్ళు వెళ్ళట్లేదండి. తర్వాత తెలంగాణ ప్రజలు వాళ్ళని ఆదరించారు, అవకాశం ఇస్తారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా మార్పు కోరుకుంటారు ప్రజలు. ఇప్పుడు మీరు మనం అందరు ప్యానెల్ లో ఉన్న వాళ్ళు పర్మనెంట్ గా టిఆర్ఎస్ ఆలోచిస్తున్నారు కదా సాయి గారు, తెలంగాణలోనే వీళ్ళకి అంతే కదా కన్ఫర్మ్ కదా? ఏంటండి సాయి గారు, సాయి గారు మీరైతే పొత్తు ఉండదు, కన్ఫర్మ్ అవసరం లేదు మాకు. ఎందుకంటున్నా అంటే కేవలం తెలంగాణలోనే ఇప్పుడు 9 కూడా ఉంటాయో ఉండయో తెలియలేని పరిస్థితి. సీనన్న అన్నట్టు 50 వస్తే ప్రత్యేకంగా బీజేపీతో కలుస్తారేమో, కానీ కాంగ్రెస్ తో వద్దు వాళ్ళకి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి వెన్నుపోటు కేసీఆర్ ఎప్పుడు కూడా కంక్లూడ్ చేద్దామండి. ఇంకా 4 నిమిషాలే టైం ఉంది, ప్లీజ్ 4 మినిట్సే టైం ఉంది, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ భయపడుతుంది బీఆర్ఎస్ చూసి? మాకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కు భయపడేది లేదు, టీఆర్ఎస్ కు భయపడలేదు. మేము ఆల్ ఇండియాలోనే కాంగ్రెస్ కే భయపడలేదు. ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలలో ఉన్నది అది ఒక పార్టీ. ఇప్పటికి కూడా ఇది ఎవరు అవునన్నా కాదన్నా అన్ని రాష్ట్రాలలో మాకు ఆల్టర్నేటివ్ అనేది ఇప్పటి వరకు కూడా కాంగ్రెసే. మేము కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము పిలిపించింది, ఎందుకంటే మాకున్నది. వీళ్ళు ఈయన 17 గెలిచినా ఈడేం చేయలేడు. వీరితోటి మాకు లోకల్ పార్టీస్ తోటి ఎప్పుడు సమస్య కాదు, ఎందుకంటే వీరి ఐడియాలజీ కొన్ని వాళ్ళు కొంతమంది మా దగ్గరికి వస్తారు. మాకున్న కొలిషన్ పార్ట్నర్ చాలామంది మాకు కూడా ఉన్నారు. అయిన తర్వాత ఈరోజు చెప్తున్నారు టీడీపీ పుట్టింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు లాస్ట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్స్లో. దానివల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, ఎందుకంటే కేసీఆర్కు కత్తిచ్చారు. ఇది టీఆర్ఎస్ టీడీపీతో పెట్టుకుని, ఎందుకంటే తెలంగాణ పార్టీ కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెసే అధికారం. వాళ్ళ స్ట్రాటజీ తప్పు, మన ఇప్పుడు నేను బాధపడేది వాళ్ళ పార్టీ కోసం నేను, కానీ జరిగిన తప్పు ఏంటంటే వాళ్ళకి 18-20 సీట్లు కాదు 45-50 సీట్లు వచ్చేవి కేసీఆర్ అధికారం వల్ల. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలా స్ట్రాటజీ లేదు, ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ ప్రెసిడెంటు వారు వచ్చే తెలుగుదేశంతో పొత్తు పెట్టిపించాడు. పొత్తు పెట్టిపించి నష్టం జరిగింది ఎవరికి? మాకు కాదు, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అయిన తర్వాత ఈరోజు కాదనుకున్న వాళ్ళందరూ కూడా రేపు కలవచ్చు. కాంగ్రెస్ పార్టీతోటి టీఆర్ఎస్ కలవదు అని ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కలిసిన ఇవి ఉన్నాయి. ఏదైతే సూది దబడం అన్న పార్టీలు మళ్ళీ ఈరోజు కలుపుకుంటున్నాడు, ఎందుకు కలుపుకుంటున్నాడు అనేది ప్రజలకు అర్థమవుతుంది. మునుగోడలో ఏదో ఎలక్షన్ గెలవాలని మనం చూసినాం, బిడ్డ గెలవాలని చెప్పి ఏదైతే నిజామాబాద్ మాజీ మంత్రి వారి ఇంటికి వెళ్ళిండు. అయినా ప్రజల తీర్పు, ప్రజల తీర్పు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఎక్కడైనా మార్పు కోరుకుంటున్నారు. అయిన తర్వాత ఒకటి మార్పు ఎందుకు కోరుకుంటున్నారు తెలంగాణలో అంటే, టీఆర్ఎస్ పాలన 8 సంవత్సరాల నుంచి వస్తారు, కాంగ్రెస్ పరిపాలన. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. దాంట్లో అందుకోసం ఈరోజు యువకులు మేము చూస్తున్నాం, నేను రోజు మునుగోడలో చూస్తున్నాం. అయిన తర్వాత ఈ ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్స్ తర్వాత మార్పు అనేది ఏది ఉంటుంది అనేది దేశ రాజకీయాల్లో కేసీఆర్ భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే డబ్ల్యూఆర్ఎస్ పార్టీ అయితే వరల్డ్ కూడా రాష్ట్ర సమితి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఏది జరుగుతుందో ఈ రోజు తర్వాత తెలుస్తుంది. అయిన తర్వాత రెండు గుర్తులకు రెండు పార్టీలకు అవకాశం ఉండదు కదా. రేపు పొద్దున తెలంగాణలో ఎన్నికలకు పోయేటప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి ఉంటదా? గుర్తు డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు, కానీ టీఆర్ఎస్ అసలు ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది తెలంగాణ కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటదా లేకపోతే టీఆర్ఎస్? తెలంగాణ చెప్పండి, చెప్పండి, టైం పరిమితంగా ఉంది, ఆన్సర్ చేయండి.
ఇప్పుడు దసరా 1 గంట 19 నిమిషాల తర్వాత మన మళ్ళీ మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాము. ఇప్పుడు సాయి గారు ఒకటే చెప్తా ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఏదొచ్చరా జనరంజిత డిబేట్ గురించే చెప్తా ఉన్నాను. ఆ రోజు 14 ఏళ్ళు అంటుంది టీఆర్ఎస్ పుట్టిన తర్వాత ప్రభుత్వంలోకి రాముడి 14 ఏళ్ల వనవాసం తర్వాత రాముడు ఇదైందో లెట్మీ కంప్లీట్ ఒకటి సాయి గారు, రేపు ఈ చంద్రశేఖరుడు అంటే శివతత్వము, రేపు మా కేటీఆర్ కల్వకుంట్ల తారక రాముడు, రేపు ఆయన కూడా రేపు భారతదేశ రాజకీయాల్లో చాలా గొప్పమైన ఘనకీర్తి తీసుకొస్తాడు, భారత రాజకీయాలను మార్పు చేస్తారు. ఈ రకమైన తాల్మేల్ వేరే పార్టీకి లేదు. మల్టిపుల్ రామరెడ్డి గారు, రాకా సుధాకర్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కాల్వ సుజాత గారు, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారుతుందా లేదా టీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ వస్తాయా, ఇది దసరా రోజున తేలబోతుంది. కాకపోతే జాతీయ రాజకీయాల్ని ఏలాలనుకుంటున్నారు కేసీఆర్. కాకపోతే ముందు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనైనా పార్టీకి స్థిరత్వం వస్తుందా, కనీసం స్థానాలు వస్తాయా అన్న దాని మీద జాతీయ రాజకీయాల ఇంపాక్ట్ ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త పడి మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ నైన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రామరెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాల్వ సుజాత తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకా సుధాకర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. తాడూరు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్